క్యాపింగ్ చట్టవిరుద్ధమని, అలా చేస్తూ కొందరు రాక్షసానందం పొందుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అయితే ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వర్షపాతాన్ని, కరువును బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందన్నారు. హరీష్ రావు మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వర్షాపాతానికి సంబంధించిన, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. 2022 సంవత్సరం లోపల వర్షపాతం ఏంటి, 2023లో డిసెంబర్ కంటే ముందు మీరు అధికారంలో ఉన్ననాడు పడ్డ వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశం ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణంగా. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం సీజన్ రాలే, సీజన్ వర్షాకాలం రాలే, మీ సీజన్లోనే మీ ఉన్న కాలంలోనే వర్షపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి నేచర్ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. ఎవరి హక్కును ఎవరు ఉల్లంఘించడానికి, హక్కును చేయడానికి వీల్లేదు. మీకు తెలుసు, మాకు సంబంధించినవి కూడా ఎవరితో మాట్లాడితే టెలిఫోన్ రికార్డ్ చేసి బయట పెడితే దాన్ని రాక్షస ఆనందం పొందుతారు. ఇది పొరపాటు, మంచి సంస్కృతి కాదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దాని పరంగా.